back to box office. Late aina latest ga valindi iga. రెండు సంవత్సరాలు సెట్స్ పైన ఉన్న రెండు గంటల పాటు ఏక చేసిన విన్యాసాలు అద్భుతాన్ని సృష్టించాయి. ఏక రూపంలో తొమ్మిదో సక్సెస్ రాజమౌళి కెరియర్ పై వాలింది. తెలుగు, తమిళం, మలయాళం ఎక్కడ చూసినా ఈగ మోతే. కమర్షియల్ సినిమాలు అందరూ తీస్తారు, కానీ ప్రయోగంతో కమర్షియల్ సినిమా తీయడమే కష్టం. ఇప్పుడు రాజమౌళి చేసింది అదే. 2 కోట్లతో మొదలైన ఈగ ఎక్స్పెరిమెంట్ 35 కోట్లకు చేరింది. ఈగపై ఇంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అన్నవాళ్లు ఉన్నారు. 35 కోట్లతో హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీయొచ్చని ఈగతో నిరూపించాడు రాజమౌళి. కథ గురించి మాట్లాడుకోవడానికి రాజమౌళి ఏం మిగల్చలేదు. స్టార్ట్ చేసినప్పుడే ఈగ కథ లీక్ చేసేశాడు. ఇక ట్రైలర్స్ చూస్తుంటే శుభం కార్డు వరకు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. కథ ముందే చెప్పి హిట్ కొట్టే సంప్రదాయానికి తెరలేపాడు రాజమౌళి. కథంతా తెలిసిపోయిన కథనంతో కట్టడి చేశాడు. అద్భుతం జరగడం వేరు, సృష్టించడం వేరు. అద్భుతం ఎవరికైనా జరిగితే ఆ అనుభవం వాళ్లకే పరిమితమవుతుంది. సృష్టించడమే కష్టం. ఈగ అనే అద్భుతం సృష్టించడానికి 2 సంవత్సరాలు పట్టినా 2 గంటల పాటు మైమరిపించాడు. టాలీవుడే కాదు, ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్తున్న ఘనత జక్కన్నకే దక్కుతుంది. గ్రాఫిక్స్ ఉన్నాయి కదా అని వాడుకోవటం కాకుండా కథలో గ్రాఫిక్స్ మిళితం చేసి మెప్పించటం ఎలాగో ఈ దర్శక ధీరుడికి బాగా తెలుసు. నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. రాజమౌళి తీసిన మర్యాద రామన్న సినిమాలో సైకిల్ మాట్లాడుతుంది. ఇందులోనూ ఈగతో మాట్లాడిస్తే రాజమౌళి గ్రాఫిక్స్ లో కాలేసేవాడు. ఈగతో మాట్లాడించకపోవటమే మంచిదైంది. ఈగ తన తల, కాళ్లతో హావభావాలు పలికించే తీరు ఆకట్టుకుంది. రాజమౌళి ఈగ మంచి డాన్సర్ కూడా. చిరంజీవి, ఎన్టీఆర్ల డాన్స్ ఇరగదీసింది. ఇక నటీ నటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే అందరూ తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. అయితే విలన్ గా నటించిన సుదీప్ అయితే 150%, ఈగైతే 200 మార్కులు కొట్టేసింది. వీళ్ల హావభావాలను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేయడంలో కీరవాణి కష్టం వినిపిస్తుంది. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. ప్రయోగాలు ఎన్ని చేసినా అది కమర్షియల్ గా హిట్ అయితేనే మరిన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు తీయడానికి కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఇప్పుడు ఈగ కూడా అదే పనిచేసింది. స్టార్స్ తోనే కాదు, ఈగే కాదు,
ఈకతో కూడా హిట్ చేసి చూపించగల దర్శకుడు తెలుగువాడు కావటం టాలీవుడ్ కి గర్వకారణం. బాక్స్ ఆఫీస్ లో మరో షార్ట్ బ్రేక్.